హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ టీడీపీ వర్సెస్ వైసీపీ ఏపీలో రంగుల రాజకీయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రంగుల రాజకీయం కొనసాగుతోంది అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరి మీద ఒకరు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ కార్యాలయాలకు గ్రామ సచివాలయాలకు వైసీపీ రంగులు వేయడంపై చెలరేగిన వివాదం ఇప్పటివరకు దుమారం రేపుతోంది రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రతి దాంట్లో ఆదా చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ కార్యాలయాలకు సచివాలయాలకు వైసీపీ రంగులు వేసి హైకోర్టు తొలగించమని ఆదేశించడంతో తొలగింపు ప్రక్రియ చేపట్టింది అయినా సరే రంగుల విషయంలో సుప్రీంను ఆశ్రయించింది అక్కడ కూడా రంగులు తొలగించాలని సుప్రీం ఆదేశించింది ఇక ఈ క్రమంలో రంగులు వేయడానికి తొలగించడానికి పదిహేను వందల కోట్లకు పైగా వైసీపీ ప్రజాధనం వృధా చేసిందని ఆ ధనాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి వసూలు చేయాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తున్నారు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే హక్కు ఏ అధికార పార్టీకి ఉండదని ఆయన అంటున్నారు ప్రజాధనం వృధాకి పాలకుల మూర్ఖత్వమే కారణం కాబట్టి ఆ పార్టీ నుంచే డబ్బులు రాబట్టాలని అంటున్నారు ఇక బీజేపీ కూడా ఈ విషయంపై రంగులు వేయడానికి తీయడానికి అవుతున్న వేల కోట్లతో రాయలసీమలో కరువు లేకుండా చేయొచ్చంటూ పేర్కొంటోంది వైసీపీ రంగుల వ్యవహారంపై అసహనం వ్యక్తం చేస్తోంది ఇక ఈ వ్యవహారంలో ఏపీలోని ఉన్నతాధికారులు కూడా హైకోర్టు ఆగ్రహానికి గురయ్యారు ఇక హైకోర్టు వైసీపీ రంగులు తొలగించాల్సిందేనని ఖరాఖండిగా తీర్పిచ్చింది దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ప్రభుత్వానికి అక్కడ కూడా చుక్కెదురైంది హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఎలాంటి సందిగ్ధత లేదని రంగు ఖచ్చితంగా తొలగించాల్సిందేనని ఇందుకు నాలుగు వారాలు గడువిస్తున్నామని సుప్రీంకోర్టు పేర్కొంది ఇక టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాలకే కాదు ఆర్టీసీ బస్సులకు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రచారం చేసే ప్రభుత్వ ప్రకటనలకు సైతం వైసీపీ రంగులనే వాడడం చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు కోర్టు అక్షంతలు వేసినా సీరియస్గా వార్నింగ్ ఇచ్చినా అటు హైకోర్టులోనూ సుప్రీంకోర్టులోను స్పష్టంగా తీర్పులు ఇచ్చినా వైసీపీ నేతలు మారడం లేదని వారంటున్నారు ఇక ఇదే సమయంలో టీడీపీ రంగుల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో పబ్లిక్ టాయిలెట్లకు కూడా పసుపు రంగు వేశారని విమర్శలు గుప్పిస్తున్నారు అంతేకాదు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు చంద్రన్న సూడు గేదెలకు సీమంతం పథకంలో భాగంగా గేదెలకు కూడా కొమ్ములకు కాలి కాలిగెట్టలకు పచ్చ రంగులు వేశారని ఇక ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంపై రంగుల బురద చల్లుతున్నారు అంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు ఇక టీడీపీ హయాంలో రక్షిత మంచి పథకాలకు అన్న క్యాంటీన్లకు కూడా టీడీపీ రంగును వేశారని అప్పుడు చంద్రబాబుకు అవన్నీ తప్పుగా కనిపించలేదా అని విమర్శిస్తున్నారు వైసీపీ నేతలు ఇక అంతేకాదు కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించినప్పుడు వాటికి కాంగ్రెస్ పార్టీ రంగులనే వేస్తారని కానీ ఇప్పుడు కొత్తగా టీడీపీ రంగుల రాజకీయం చేస్తోందని వైసీపీ నేతలు మండిపడుతున్నారు సోషల్ మీడియాలో చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారు ఇక ఇదంతా చూస్తున్న ఏపీ ప్రజలు మాత్రం విస్తుపోతున్నారు